Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. కేంద్రాన్ని ప్రశ్నించలేని చేతకానితనం, వైసీపీపై పడి ఏడుస్తున్న వైనం. జనసేనాని పవన్ కళ్యాణ్ వైఖరి చాలా దారుణంగా ఉంది. వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు సంబంధించి జన సైనికులకు ఒక బాధ్యత అప్పగించారు. అదేంటంటే, స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అందరూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి వాటిని వైసీపీ ఎమ్మెల్యేలు ఎంపీలకు ట్యాగ్ చేయాలట. వైసీపీ టీడీపీ ఎంపీలకు వాళ్ల బాధ్యతను గుర్తు చేయడం కోసమే ట్యాగులు పెట్టాలట. పవన్ ఉద్దేశం బాగానే ఉంది, కానీ వైసీపీ ఎంపీల మీద నిందలు వేయడం మాత్రం బాగోలేదు. వైసీపీ మీద పవన్ ప్రధాన ఆరోపణ ఏంటంటే, స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణలో కేంద్రానికి బాధ్యత కానీ తమదేమీ లేదని తప్పించుకుంటున్నారని. వైసీపీ చెబుతున్న దానిలో తప్పేంటో అర్థం కావడం లేదు. స్టీల్ ఫ్యాక్టరీ కేంద్ర ప్రభుత్వ సంస్థ అన్న విషయం అందరికీ తెలిసిందే. తన సంస్థను తాను ప్రైవేటీకరించుకుంటానని కేంద్రం అన్నప్పుడు రాష్ట్రం ఏ విధంగా తప్పుపడుతుంది? ప్రైవేటీకరణ వద్దని డిమాండ్ చేయడంలో తప్పులేదు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసనలు, ఆందోళనలు చేయాలని పిలిపివ్వడంలో కూడా తప్పులేదు. అయితే పవన్ ఆరోపణలు ఎలాగున్నాయంటే, స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ విషయంలో అసలు రాష్ట్ర ప్రభుత్వం వైసీపీ ఏమీ చేయలేదని చెప్పడమే ఆశ్చర్యంగా ఉంది. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడో ప్రధానమంత్రికి లేఖ రాశారు. వైసీపీ ఎంపీలు చాలాసార్లు పార్లమెంట్లో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మాట్లాడారు. వైజాగ్లో జరిగిన ఆందోళనల్లో పాల్గొన్నారు. ఈ విషయాలన్నీ పవన్కు తప్ప మిగిలిన జనాలందరికీ తెలుసు. ఇక్కడ గమనించాల్సిందేమంటే, స్టీల్ ఫ్యాక్టరీ ఉద్యోగులు, కార్మికులేమో కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఆందోళన చేస్తూ ఉంటే, పవన్ మాత్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు. పవన్ వైఖరి మొదటి నుండి ఇలాగే ఉంది. నిర్ణయం కేంద్రానిదైతే బాధ్యత అంతా రాష్ట్రానిదే అని పవన్ అనడమే విచిత్రం. అసలు బీజేపీ మిత్రపక్షంగా స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ ఆపడానికి పవన్ చేసిన ప్రయత్నం ఏంటో ఎవరికి తెలియదు. ఎక్కడేమి జరిగినా బాధ్యత లేకపోయినా జగన్ను మాత్రమే బాధ్యుడిని చేయాలని పవన్ టార్గెట్గా పెట్టుకున్నట్లు కనబడుతోంది. అందుకనే పవన్ ఎంత పిలుపునిచ్చినా జనాల్లో స్పందన కనబడడం లేదు.